కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నాడు డిఐజి జిల్లా ఎస్పీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. డిఐజి సెందిల్ కుమార్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి అతికించి ఓవర్లోడ్ రావడం వల్ల మరియు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రావడం వల్ల ట్రిబుల్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని, అలాగే పోలీస్ స్టేషన్లో సిబ్బంది కూడా తక్కువ ఉన్నారని, సిబ్బందిని కూడా పెంచడం జరుగుతుందని, సీసీ కెమెరాలు చాలా చోట్ల పెట్టడం జరుగుతుంది అని, ఉన్న వాటిని కూడా సరిచేసి పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఆదోని వినోద్ కుమార్, సీఏలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ దీంట్లో చూసేటప్పుడు మనకి ఆదోని టౌన్లో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఎక్కడెక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏది, తర్వాత దాంట్లో బ్లాక్ స్పాట్స్ ఏంటి, ఇదంతా ఒకసారి పూర్తిగా వచ్చేసి చూడడం అనేది జరిగింది, రివ్యూ చేయడం అనేది జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ జరిగే యాక్సిడెంట్స్ అంతా కూడా టూ వీలర్స్ ఎక్కువ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, తర్వాత ఆటోస్, తర్వాత ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి దీంట్లో యాక్సిడెంట్స్ మనం తగ్గించడానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ అంతా కూడా డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్స్పెక్టర్స్ అండ్ మరియు స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఆటోస్ వచ్చేసి మనకి విలేజ్ ఏరియాస్ నుంచి పబ్లిక్ తీసుకుని వస్తున్నారు. అప్పుడు కొన్ని ఆటోస్ వచ్చేసి ఓవర్లోడింగ్ ఉండడం వల్ల, తర్వాత డ్రైవర్స్ కూడా చూసేటప్పుడు ప్రాపర్గా స్కిల్ఫుల్గా లేకుండా కొందరు వితౌట్ లైసెన్స్ కూడా బండి నడపడం కూడా యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఉంది. తర్వాత టూ వీలర్ చూసేటప్పుడు ట్రిపుల్ డ్రైవింగ్ అనేది ఒకటి, తర్వాత వితౌట్ ప్రాపర్ లైసెన్స్ అండ్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల కూడా ఈ టౌన్ ఏరియాలో ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్స్ అంతా కూడా జరుగుతుంది చూస్తాం. తర్వాత కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అంటే షార్ప్ కర్వ్స్ ఉండడం, తర్వాత నేరో రోడ్ ఉండడం, ఇదంతా కూడా కొన్ని చోట్ల ఎన్క్రోచ్మెంట్స్ ఇదంతా ఉంది. కాబట్టి ఇట్స్ కాంప్రిహెన్సివ్. నార్మల్లీ మీకు ఈ టౌన్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానివ్వండి, తర్వాత యాక్సిడెంట్ ని తగ్గించడానికి యాక్షన్ ప్లాన్ కానివ్వండి, ఏదైనా కూడా ఇట్స్ లైక్ కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అనమాట. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కాదు, సివిక్ అథారిటీస్, ఎస్పెషల్లీ మున్సిపల్ అథారిటీస్ అందరూ కూడా ఒక అంటే లైక్ వేసిన స్ట్రాటజికల్గా చూసుకొని ప్రాపర్గా ప్లానింగ్ చేస్తేనే యాక్సిడెంట్స్ అనేది తగ్గించగలుగుతాము. సో ఆల్రెడీ నేను డిఎస్పీ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడున్న మున్సిపల్ అథారిటీస్ కూడా ఒకసారి ప్లాన్ చేసుకుని ప్రాపర్గా రోడ్ వైడనింగ్ ఎక్కడెక్కడ అవసరం పడుతుంది, తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్క్రోచ్మెంట్స్ వచ్చేసి తొలగించడం, ఎక్కడ మనకి బ్లాక్ స్పాట్స్ ఉన్న ఏరియాలో వచ్చేసి బ్లాక్ స్పాట్స్ని కరెక్షన్ చేయించడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి చూస్తే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ మీద కూడా ప్రాపర్గా ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. మనకి క్రైమ్ ఎక్కువ ఏ టౌన్ ఏరియాలో కూడా జరగకుండా ఉండాలంటే మనకి క్రైమ్ జోన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ కూడా పెట్టించాలి. దాంట్లో కూడా యూజర్స్ చేత పెట్టించాలి. కమర్షియల్ ఏరియాస్, ఇక్కడ షాప్స్ ఎక్కువ ఉన్న చోట్ల కానివ్వండి, బస్ స్టాండ్ ఏరియాస్, తర్వాత రైల్వే స్టేషన్ ఉన్నట్టయితే అక్కడ సిబ్బంది కొత్త అనేటప్పుడు మనకి ఈ స్టేషన్ 39 మంది అలాట్మెంట్ అయ్యారు, 12 మంది మాత్రమే సిబ్బంది. మనకి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఇంకా కొద్దిగా సిబ్బంది పెంచడానికి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. పెంచుతాం, స్టాఫ్ సంఖ్య కూడా పెంచుతాం. మనకి అదే అండి, మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. లాస్ట్ టైం కూడా రిక్రూట్మెంట్లో చాలా మంది మనకి వచ్చారు, ఏఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ అంతా కూడా మేము అంతా పోలీస్ స్టేషన్ అంతా కూడా మనం డిప్లాయ్మెంట్ చేస్తాము. మనకి ఈ షార్టేజ్ అంతా కూడా తగ్గుతా వస్తుంది. మనకి పర్టికులర్గా ఈ ఆదోని టౌన్ అనేటప్పుడు మీరు చెప్పినది కరెక్టే, అది కొద్దిగా ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కొద్ది సంఖ్య తక్కువ. అన్ని స్టేషన్స్లో కూడా మేము భర్తీ చేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ మంది కూడా పోస్ట్ చేస్తాము. గవర్నమెంట్ అది అనేటప్పుడు మీకు ఈ మ్యాక్సిస్ కెమెరాస్ అని అది ఆ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత మన డిపార్ట్మెంట్ కెమెరాస్ కొన్ని ఉన్నాయి, అదంతా కూడా రిపేర్ చేయించుకుంటాం.